కొట్టి పాన్ మసాలా లారీని ఎత్తుకెళ్లిన కేసును ఛేదించి ఆరుగురిని పట్టుకున్నామని, తొందరలోనే పరారీలో ఉన్న మిగతా నలుగురిని కూడా పట్టుకుంటామని సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. డ్రైవర్ను కొట్టి పాన్ మసాలా లారీని ఎత్తుకెళ్లిన కేసును ఛేదించి ఆరుగురిని పట్టుకున్నామని, తొందరలోనే పరారీలో ఉన్న మిగతా నలుగురిని కూడా పట్టుకుంటామని సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి సమీపంలోని జంజం దాబా ముందు మెయిన్ రోడ్డు పక్కన ఆగి ఉన్న పాన్ మసాలా లోడుతో ఉన్న లారీ వద్దకు 2 కార్లలో వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి బెదిరించి డ్రైవర్ను కొట్టి లారీని ఎత్తుకెళ్లిన కేసులో సంగారెడ్డి రూరల్ సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఛేదించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కేసులో నేరస్తులు ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ రజు హుస్సేన్, అబ్దుల్ గఫార్, మహ్మద్ షఫీ, సయ్యద్ బాబా, మహ్మద్ అఫ్రోజ్లను పట్టుకుని విచారించగా వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారని, వారి వద్ద నుండి లారీతో పాటు 31 లక్షల విలువగల పాన్ మసాలను, నేరస్తులు నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ శ్రీకాంత్, రూరల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. జంజం డాబా దగ్గర రావడం జరిగింది. ఈ జంజం డాబా దగ్గర మధ్యాహ్నం 2:30 ఆ టైంలో జంజం డాబా దగ్గరకు వచ్చినాడు. కానీ డాబా వైపు కాకుండా సంగారెడ్డి వైపు లారీ యొక్క ఫేస్ చేసి అదే వచ్చే టైంలో అక్కడే ఆపుకున్నాడు. డాబా దగ్గర లేకుండా లారీలోనే కూర్చొని తను తెచ్చుకొని తినేస్తున్నాడు. నేచర్గా అటెండ్ చేయడం కోసం లారీ దిగాడు. లారీ దిగగానే వినకం చేసినటువంటి ఒక 5 అతను పట్టేసుకున్నారు. 3 వచ్చి అతను ఇన్నోవాలో తీసుకున్నారు. అక్కడ వెనక ఉన్న ఒక ఇన్నోవా కార్లో తీసుకున్నారు. ఇంకో ఇద్దరు లారీని తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న క్రమంలో అతనికి ఏం చెప్పినారంటే మేము పోలీసు అని కూడా చెప్పడం జరిగింది. పోలీసు అని చెప్పేసి ఒక రెడ్డి కూడా చేయడం జరిగింది. అతన్ని కారు మీ డాక్యుమెంట్స్ రెడ్డి చెప్పి ఏం చెప్పి అన్ని ఉన్నాయని చెప్తుంటే అతన్ని ఇన్నోవాలో తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ తర్వాత లారీ తీసుకొని హైదరాబాద్ వైపు పోవడం జరిగింది. లారీ డ్రైవర్ని ఇన్నోవాలో బయటికి చూడకుండా ఇలా కిందికి వస్తూ బంధిస్తూ చేతితోటి కొడుతూ గుజరాత్ వైపు తీసుకెళ్ళి మళ్ళీ టోల్గేట్ లోపలికి పోకుండా యూటర్న్ చేసుకుని రావడం, గుజరాత్ నుంచి పట్లూరు వైపు మళ్ళీ మధ్యలో అటు ఇటు చూపుతూ ఒకసేపు సమయాన్ని వృధా చేసి 6 గంటల తర్వాత అంటే ఈ లారీ స్ట్రేట్ వెళ్ళిపోయింది. లారీ వీళ్ళు అనుకున్న ప్రదేశం చేరిపోయినంత వరకు లేకపోతే మన రాష్ట్రం దాటి వెళ్ళిపోయినంత వరకు ఇంకా సమయం వృధా చేసి ఆ లోపల డ్రైవర్ని విడుదల చేయకుండా విడుదల ఇస్తారు ఫిర్యాదు ఇస్తారేమని చెప్పేసి తీసుకున్న గణేష్ గడ నుంచి ఇస్మాన్ ఖాన్ పేట రూట్లో ఆ తోసిపో దాటిన తర్వాత ఆ తర్వాత డ్రైవర్ అక్కడ వదిలేసుకోవడం జరిగింది. ఆ తర్వాత డ్రైవర్ మెల్లిగా వచ్చి ఆ డ్రైవర్ యొక్క సెల్ ఫోన్ తీసుకోవడం వెళ్ళిపోయినారు. ఆ తర్వాత అక్కడ రోడ్డు మీద రావడం వచ్చిన తర్వాత మన వాళ్ళ కాంటాక్ట్ చేసుకొని 7 గంటల తర్వాత మన పోలీసులకు వచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం కేసు రిజిస్టర్ చేసుకోవడం, చెక్ఐటీ కేసు టేక్ చేయడం జరిగింది. అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ అన్ని రకాలు కూడా పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ దొంగతనాన్ని చేసినటువంటి టెకాటీ చేసినటువంటి 10 సభ్యుల అంటే 10 మెంబర్స్ టెకాటీ గ్యాంగ్ని గుర్తించడం జరిగింది. 31,86,800 రూపాయలు వేలైనటువంటి పాన్ మసాలా మొత్తం లోడ్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఈ పాన్ మసాలా లోడ్ని వీళ్ళు అమ్మలేకపోయినారు, అక్కడే ఉండిపోయింది. సో ఆ పాన్ మసాలా లోడ్ని ఆ లారీని మొత్తం కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 10 మంది సభ్యులు అమ్ముతా, ఈ 10 మంది సభ్యులు అమ్ముతారో మనకు 6 సభ్యులు ప్రధాన నిరసన పెట్టినారు. ఇందులో 4 అరెస్ట్ చేయాల్సి ఉంది. అది కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఏ పని అజర్ అమ్మదాని రోజు ఇంకా దొరకలేదు. అంటే మూటాలో పంచుకున్నటువంటి అజర్ అమ్మదాని ఇతను మాత్రం ఇంతకుముందు చాలా కేసులు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఇదే మొదటి కేసు అయినప్పుడు కూడా అజర్ అమ్మద్ అనే వాళ్ళు మాత్రం ఒక 10 కేసెస్తో ఇన్వాల్వ్మెంట్ అతను ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఆ వివరాలు కూడా పూర్తిగా సేకరిస్తున్నాం.